నా వల్ల ఇంకొకరికి ధ్యానం వస్తే అంతకన్నా కావాల్సింది ఏమిటి? కానీ నేను నోరిపడం వల్ల ఇంతమంది లాభపడ్డారంటే ఎంత గొప్ప విషయం చూడండి. ప్రతి ఊర్లోనూ ఇంతమంది, ప్రతి ఊర్లోనూ అంటే నా ఒక్క నోరు ద్వారా ప్రపంచంలో ఎంత మంచి జరిగింది చూడండి. ఈ ఇన్ని నోర్లన్నీ కూడా ఇప్పుడు ఎంత బాగుంటుందో. ఒక కృష్ణుడు నోరిప్పాడు, భగవద్గీత వచ్చింది. యేసు ప్రభు నోరిప్పాడు, క్రిస్టియానిటీ వచ్చింది. ప్రవక్త మహమ్మద్ నోరిప్పాడు, ఖురాన్ వచ్చింది. మనమందరం కూడా మనం నోరిప్పాలి. మనం ఏమొస్తుందో ధ్యానం చేసి నోరిప్పాలి. ధ్యానం చేయకపోతే నోరిప్పితే ఏమో అంత అపస్వరాలు వస్తాయి. ధ్యానం చేస్తే సుస్వరాలు వస్తాయి, సుజ్ఞానం వస్తుంది నోట్లోంచి. ధ్యానం చేయకుండా నోరిపితే కూ జ్ఞానం వస్తుంది, అపస్వరాలు వస్తాయి, అవి ఇంకా చెడుపుని చేస్తాయి ప్రపంచాన్ని. అసలు ధ్యానం చేయని వాడు ఎవడు నోరిప్పకూడదు. అసలు సంగీతం నేర్చుకునే వాడు వీణ దగ్గరికి పోకూడదు. సంగీతం నేర్చుకున్నవాడు వీణను ముట్టుకోవాలి. వీణను ముట్టుకోవాలంటే ఎంత అర్హత కావాలి? గొంతు ఇప్పాలంటే, బాలమండ్రి కృష్ణ పాడాలంటే ఎంత అర్హత కావాలి? లేకపోతే నోరిప్పితే ఏమవుతుంది? అపస్వరాలు వస్తాయి. ధ్యానం చేయకుండా నోరిప్పితే అన్ని అపస్వరాలు వస్తాయి, అజ్ఞానం బయటకు వస్తుంది. ధ్యానం చేసిన తర్వాత నోరిప్పితే సుజ్ఞానం బయటకు వస్తుంది. ధ్యానం చేసిన వాళ్ళంతా నోరిప్పుతూనే ఉండాలి. వారి మాటలు అందరి చెవుల్లో సోకుతూనే ఉండాలి. ఈ ప్రపంచం అంతా బాగుపడి తీరాలి. పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూమెంట్ ద్వారా ఈ ప్రపంచంతో బాగుపడి తీరుతుంది.